తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం హసనాబాద్లోని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ మరణించడంతో సుభాష్ చంద్రబోస్ను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ మరియు 19 న్యూస్ ఛానల్ అధినేత పితాని శ్రీనివాసరావు పరామర్శించారు. రాజ్యసభా సభ్యులు బోస్ సతీమణి సత్యనారాయణమ్మ తన రాజకీయ జీవితంలో ఎంతో తోడ్పాటు అందించారని ఆమె సేవలు మరువలేనివని మంత్రి వేణు 19 న్యూస్ ఛానల్ అధినేత పితాని శ్రీనివాసరావు అన్నారు. ఇంటికి ఎప్పుడు వచ్చినా భోజనం చేసి వెళ్తే కాని ఊరుకునేవారు కాదని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఇంటికి వచ్చినా వారికి భోజనం అల్పాహారం ఏర్పాట్లు చూసేవారని గుర్తు చేసుకున్నారు. మంత్రి వేణు తనకు కరోనా కారణంగా బోస్ సతీమణి అంతిమయాత్రలో పాల్గొనలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. 19 న్యూస్ ఛానల్ అధినేత పితాని శ్రీనివాసరావు బోస్ తనయుడు సూర్యప్రకాష్ కు ధైర్యంగా ఉండాలని నాన్న బోస్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని బోస్ కుమారుడు సూర్యప్రకాష్ కు ధైర్యం చెప్పారు. సత్యనారాయణమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరని కుటుంబ సభ్యులు అందరూ ధైర్యంగా ఉండాలని దుఃఖాన్ని దిగమింగుకొని ప్రజా జీవితంలో మరింతగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని పితాని శ్రీనివాసరావు ధైర్యం నింపారు. పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ మాకు గురుతుర్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి సతీమణి సత్యనారాయణమ్మ గారు అకాల మరణానికి చిందిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం కోసం ప్రత్యేకించి వారు సుభాష్ చంద్రబోస్ గారి సహా ధర్మచారిణిగా వారి రాజకీయ జీవితంలో ప్రజాప్రస్థానంలో ప్రజాసేవలో ఆయన కి చేదోడు వాదోడుగా అనేక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అత్యంత సౌమ్యురాలు. ఈ నియోజకవర్గ ప్రజలతో వారికి అనేకమైన అనేక సందర్భాల్లో ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉంది. దురదృష్టం వారి అకాల మరణం మమ్మల్ని అందరినీ కూడా బాధించింది. నేను కరోనా ఎఫెక్ట్ అయినటువంటి సందర్భంలో ఆ రోజు వారి భౌతిక కాయం అంతిమయాత్రలో పాల్గొనలేకపోయాను. ఈరోజే కరోనా క్వారంటైన్ నుంచి మొదటిసారి బయటకు వచ్చినప్పుడు పెద్దలు బోస్ గారిని వారి తనయుల్ని వారి కుమార్తెని కుటుంబ సభ్యులందరినీ పరామర్శించడం జరిగింది. ఇది మా నియోజకవర్గ ప్రజల్ని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల్ని కలిచివేసినటువంటి రోజు. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని
వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నా తరఫున వారికి ఒక ఆత్మీయుడిగా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.